నేటి నుండి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ జనవరి ఒకటిన ఆప్షన్ల మార్పునకు అవకాశం రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం అనగా నేటి నుండి ప్రారంభం కానుంది ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు జనవరి ఒకటిన ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సిలింగ్కు రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా రిజిస్టర్ కాని వారికి కూడా ధృవపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు ఇలాంటి వారు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీ నుండి డిసెంబర్ ముప్పై తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్ లైన్ కేంద్రాలను జనవరి ఒకటవ తేదీవ తేదీ వరకు కొనసాగించాలని కన్వీనర్ నిర్ణయించారు ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు సైనికోద్యోగుల పిల్లల ధృవపత్రాల పరిశీలనను ఈ నెల ఇరవై తొమ్మిదిన డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు రిజిస్టర్ అయి ఉన్నవారు మొబైల్ నంబర్ మార్పు లాగిన్ ఐడి తదితర అంశాలపై హెల్ప్ లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు ఇతర సమాచారం కోసం అభ్యర్థులు వెబ్సైట్ను చూడవచ్చు వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసుకునేందుకు కమిషనర్ రేట్లో మూడు హెల్ప్లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు అభ్యర్థులు వాటికి ఫోన్ చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు హెల్ప్లైన్ నెంబర్లు ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ మరొక నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈ ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు నెక్స్ట్ జనవరి మూడున సీట్ల కేటాయింపు జనవరి ఒకటవ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది అనంతరం జనవరి మూడవ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయిస్తారు ప్రభుత్వ ప్రైవేటుకు సంబంధించి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల పదహారు సీట్లు నూట ఇరవై ఫార్మసీ కాలేజీల్లో పదివేల ఆరు వందల డెబ్బై ఐదు బి ఫార్మసీ సీట్లు అరవై రెండు కాలేజీల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై డి ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా ఇంజనీరింగ్లో ఎనభై రెండు కాలేజీలు బి ఫార్మసీలో పంతొమ్మిది కాలేజీలు డి ఫార్మాలో ఏడు కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఇంజనీరింగ్ పదహారు వందల అరవై బి ఫార్మసీ సీట్లు రెండు వందల పది డి ఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు ఆ కాలేజీల నుండి అఫిడవిట్లు తీసుకొని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంచనున్నారు అవి కూడా జత అయితే సీట్ల సంఖ్య ఆ మేరకు పెరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐదు వేల రెండు వందల పన్నెండు సీట్లు నైన్ బి ఫార్మసీ కాలేజీల్లో ఐదు వందల ఇరవై సీట్లు వన్ డి ఫార్మసీ కాలేజీల్లో ముప్పై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇవి కాక మిగిలిన సీట్లు ప్రైవేటు కాలేజీలకు సంబంధించినవి నెక్స్ట్ నాలుగు లేదా ఐదవ తేదీ నుండి జనవరి నుండి తరగతులు ప్రారంభం ఈ నెల అనగా మూడవ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తి చేసి నాలుగు లేదా ఐదవ తేదీ నుండి తరగతులు ప్రారంభించాలని సూచిస్తున్నాం మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి అయ్యాక రెండు మూడవ విడత సీట్ల కేటాయింపు చేస్తాం ఎంపీసీ స్ట్రీమ్స్ సీట్ల కేటాయింపు పూర్తి అయ్యాక జనవరి తొమ్మిది నుండి బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ చేపడతాం ఫార్మసీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాం ఎంఎం నాయక్ అడ్మిషన్ల కన్వీనర్ నెక్స్ట్ స్ట్రీమ్ కోర్సులకు వెబ్ ఆప్షన్స్ ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ కోర్సులకు ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని రిజిస్ట్ర డాక్టర్ డి టి గిరిధర్ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు నెక్స్ట్ ఎంసెట్ దరఖాస్తుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒక లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎంసెట్కు హాజరైన వారు ఒక లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై మూడు క్వాలిఫై అయిన వారు ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది నెక్స్ట్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్ తేదీ ర్యాంకు నుండి ఈ ర్యాంకు వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఫస్ట్ ర్యాంకు నుండి సిక్స్టీ థౌజండ్ ర్యాంకు వరకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో సిక్స్టీ థౌజండ్ వన్ నుండి చివరి వరకు జనవరి ఒకటిన ఆప్షన్లలో సవరణ జనవరి మూడున సీట్ల కేటాయింపు జరుగుతుంది నెక్స్ట్ వర్సిటీల వారిగా అందుబాటులోనున్న వర్సిటీ ప్రైవేట్ సీట్ల మొత్తం యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫార్మసీ డి ఫార్మా ఏఎన్యులో జేఎన్టీఏ కేఏలో ఉన్న నెక్స్ట్ ఇతర యూనివర్సిటీలు వీటిలో ఉన్న ఇంజనీరింగ్ ఫార్మసీ డి ఫార్మా టేబులు మొత్తం ఇంజనీరింగ్ సీట్లు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల పదహారు మొత్తం బీఫార్మసీ అయితే పదివేల ఆరు వందల డెబ్బై ఐదు మొత్తం డి ఫార్మా ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్